టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్ర 100వ రోజు చేరుకోవడంతో అటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రలు నిర్వహించారు. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వే కూడూరు ప్రాంతాల్లో కూడా అటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నేతల ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు, పాదయాత్రలు నిర్వహించారు. అయితే పాదయాత్రల సందర్భంగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి కూడా అటు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకొని అక్కడ ఏదైతే టీడీపీ ప్రధాన నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కూడా అటు టీడీపీ శ్రేణులతో పాటు టీడీపీ ముఖ్య నేతలు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకంగా టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే దిశగా కూడా ఈ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఎనలేని ఆదరణ లభించింది. ఇక్కడ ప్రజలు ఆయన మీద ప్రత్యేకమైన అభిమానంలో ఎండనక కాలేనక వేలాది మందిగా ఆయన ఎంట వచ్చి ఎంతో అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ వాసులు తెలియజేయడం ఏమనగా, రాయలసీమలో క్రియా మోటార్ వచ్చినా, కర్నూలులో సోలార్ ప్రాజెక్ట్ వచ్చినా, రాయలసీమలోని నీటి ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ వలననే రావాల్సింది తప్ప మరి ఎవరు కూడా తేలేరని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతకు చెప్పడం ఏమనగా, కులము మతం అనేది కూడిపెట్టదు. ముఖ్యంగా గమనించాలి, మన ప్రాంతం కరువు ప్రాంతము, అదే మన నారా లోకేష్ బాబు గారి వల్ల మన కరువు ప్రాంతంలో అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మీరందరూ ఇది గమనించి ఆయన యాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇందులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రయోజనాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం, బడుగు వర్గాల కోసము, బీసీల కోసము ఆయన చేసేటటువంటి పాదయాత్రలో వాళ్ళ ప్రజలు ఇచ్చేటటువంటి ఆదరణ చాలా గొప్పగా ఉంది.